జగదీశ్ రెడ్డి. పదే పదే సభని తప్పుదోవ పట్టించడం కాదు, తెలంగాణ ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నాం. 24 గంటలు కానీ పచ్చి అబద్ధం అంతే. ఇది ఎక్కడైనా మీరు అడగండి, ఏ గ్రామానికైనా వెళ్దాం, ఏ సబ్స్టేషన్కైనా వెళ్దాం, లాగ్ బుక్స్ ఉంటాయి. సరే, ఇప్పుడు మధ్యలో నేను ఒకసారి బండ సోమవారం సబ్స్టేషన్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వాళ్ళ ఎంప్లాయీ అంటే అప్పుడున్న గవర్నమెంట్ ఎంప్లాయీ 8.5 to 12 అవర్స్ మధ్యకి ఎక్కువ వస్తలేదు సార్, గత 10 సంవత్సరాలు ఇదే వస్తుందని చెప్పి లాగ్ బుక్ నాకు ఇస్తే మొత్తం చెక్ చేసి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయించిన. చేయించిన తర్వాత 4 గంటలు నేను 1 గంటకు చెక్ చేయిస్తే 5 వరకల్లా తెలంగాణ స్టేట్లో ఉన్న సబ్స్టేషన్లో ఉన్న అన్ని లాగ్ బుక్స్ హైదరాబాద్కి వచ్చినాయి. రెండవ విషయం అధ్యక్ష, ఈ లాగ్ బుక్ అనేది ఏంటంటే, లాగ్ బుక్ అనేది ఏంటంటే సబ్స్టేషన్ కట్టినప్పటికెళ్ళి 70 సంవత్సరాలకెళ్ళి వదిలిపెట్టుకొని సబ్స్టేషన్ కట్టినప్పటికెళ్ళి ఆ కరెంట్ ఎంత వస్తుంది, ఇన్కమ్ అవుట్ గోయింగ్ ఎంత, 3 ఫేజ్ ఎంత, సింగిల్ ఫేజ్ ఎంత అలా రికార్డ్ అవుతుంది. సబ్స్టేషన్ 5 గంటలకే నేను పోగానే 5 గంటలకు సీఎండి రఘుమారెడ్డి గారు నల్గొండ పంపించిండ్రు. నల్గొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తెల్లారి వరకు అన్ని సబ్స్టేషన్ లాగ్ బుక్లు వచ్చినాయి. 10 సంవత్సరాలకెళ్ళి నిజంగా వీళ్ళు 8 సంవత్సరాలు అంటారు 24 అవర్స్ ఇస్తామని, ఎందుకు లాగ్ బుక్ తెప్పించిన అధ్యక్ష? రెండవది, మధ్యలో కూడా మేము అది ప్రూవ్ చేసినాం 8.5 to 12 అవర్స్. ఇది 8 ఇయర్స్లో కూడా హయ్యెస్ట్ వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష. ఒక్కసారి సీజన్లో, పీక్ సీజన్లో, మార్చ్ ఏప్రిల్లో, సెప్టెంబర్ అక్టోబర్లో ఒక్కసారి 16 గంటలు 10-12 రోజులు మాత్రమే ఇచ్చిండు. యాజ్ పర్ రికార్డ్ మీ దగ్గర లాగ్ బుక్స్ ఉన్నాయి హైదరాబాద్లో. నేను కూడా గౌరవ మంత్రి గారు కొడుతున్నా, ఆ లాగ్ బుక్స్ అన్నీ కూడా సబ్స్టేషన్లో ఉండాలి, పంపించమని కూడా కోరుతున్నా. రెండో అధ్యక్ష, ఇంత అబద్ధాలని ప్రతిరోజు కూడా మీరు ఎలక్షన్ల ముందు ఏం చెప్పిన అధ్యక్ష? కరెంటు తీగలు పట్టుకోండి, 3 గంటలు వస్తుందా, 24 గంటలు తెలుస్తాను నేను చెప్పిన అప్పుడు కూడా క్యాంపెయినింగ్లో పట్టుకుందాం, మీరు సిరిసిల్లనే పట్టుకుందాం, కేటీఆర్ గారు మీరు ఎప్పుడు రమ్మంటే చెప్పండి పట్టుకుంటాం అన్నాడు. వారేమన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ పట్టుకోమని చెప్పండి పీడ పోతుంది అన్నాడు, చనిపోతారని కూడా సిద్ధంగా రైతుల కోసం మీరు అబద్ధాలు ఆడొద్దని చెప్పిన. రెండవది అధ్యక్ష, మీరు చెప్తున్నారు ఇవాళ అప్పులైనా మా గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పిన అధ్యక్ష, ఎగ్జాంపుల్ చెప్పకొట్టే సార్ కరెంటు విషయం 24 గంటలు ఎప్పుడు ఇయ్యలే, అన్ని అబద్ధాలు అదొకటి. రెండవది అధ్యక్ష, ఎందుకు నష్టాలు వచ్చింది అధ్యక్ష? పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఎక్కువ రేటు కొన్నందుకు. రెండవది అధ్యక్ష, మా ఉదాహరణకు నల్గొండలో వీరు మంత్రిగా ఉండే ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు, వీరు చేసిన గద కార్యాలకు అధ్యక్ష 29,000 కోట్లతో యాదాద్రి పవర్ ప్లాంటు 4,000 మెగావాట్స్ స్టార్ట్ చేసిన అధ్యక్ష, 9 సంవత్సరాలు స్టార్ట్ అయ్యి 29,000 కోట్లతోని పిఎఫ్సి వాళ్ళు 16,000 కోట్లు ఇచ్చిన అధ్యక్ష, ఇస్తే దాని నామినేషన్ మీద దేశ చరిత్ర ప్రపంచ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం 29,000 కోట్లది బిహెచ్ఎల్ మీద నామినేషన్ ఇద్దే అధ్యక్ష. బిహెచ్ఎల్ నామినేషన్ ఇచ్చిన తర్వాత అదే దాని మీద నేను జార్ఖండ్ జెన్కోలో టెండర్ అయితే నేను అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ చెప్తే అధ్యక్ష తెప్పిస్తే వారికి మనకు ఎంత వ్యత్యాసం ఉందంటే 6,000 కోట్లు డిఫరెన్స్ ఉన్నాయి. అధ్యక్ష, జెన్కో కూడా టెండర్ పిలవాలి, బిహెచ్ఎల్ కూడా పార్టిసిపేట్ చేసింది అక్కడ జార్ఖండ్లో, అప్పుడు అడిగింది అసెంబ్లీలో ఉండి అడిగినది, అడిగితే దాన్ని మాట్లాడలే, దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది. వీరి పాత్ర కూడా చాలా ఉంది, ఇలా ఈయన పాత్ర 10,000 కోట్లు తిన్నాడు అలా. నేను ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా, నేను ఇవన్నీ కూడా సాక్ష్యాలు ప్రూవ్ చేస్తా. ఇది 50,000 కోట్లు పెరిగింది అధ్యక్ష, ఇప్పుడు 50,000 కోట్లు పెరిగింది, పెరిగితే 16,000 కోట్లే టర్బైన్స్ అండ్ బాయిలర్స్ బిహెచ్ఎల్ వాళ్ళు చేస్తారు, మిగిలిందంత ఎవరు చేస్తున్నప్ప వర్క్స్ ఈయన సబ్ కాంట్రాక్టర్లు, అక్కడప్పుడున్న మిర్యాల కూడా ఎమ్మెల్యే, అక్కడున్న లీడర్లు దోసుకు తిన్నారు అధ్యక్ష మొత్తం. ఇలా లాస్ అయిందండి, ఎందుకు లాస్ అయింది? ఇవన్నీ రికార్డ్ చెప్తున్నా నేను, నేను అబద్ధాలు చెప్తున్నాను. రెండో అధ్యక్ష చెప్తున్నా ఈరోజు అది 8 to 10 కోట్ల రూపాయలు 10 కోట్లు నేను ఏదైనా రికార్డులు చెప్తున్నాను, రికార్డు పోదాం, రికార్డులు తీసుకుందాం. మీరు టెండర్ పెట్టకుండా ఇచ్చుడే పెద్ద స్కామ్ అది. రెండవ అధ్యక్ష ఈరోజు మీరు మాట్లాడుతున్న అధ్యక్ష, అసలు ఫ్రీ పవర్ అంటే ఎవరు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ పెట్టండి. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు అధ్యక్ష. రైతులకు 7 గంటల నుంచి 9 గంటల ఉచిత కరెంట్ అనేది ధైర్యం చేసి మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చి చూపింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఏ రాష్ట్రం లేదు భారతదేశంలో. అప్పటి మా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ తర్వాత కొట్లాడి మేనిఫెస్టోలో పెట్టించి పవర్ ఫ్రీ పవర్ అని చూపించడం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఇస్తారని మా జూపల్లి గారు కొట్లాడితే 17 రోజులు జైల్లో తీసిన అధ్యక్ష. అప్పుడు మీ ఎమ్మెల్యేలుగా ఉన్నాం, పవర్ పొజిషన్ అప్పుడెట్లుండే, మా ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే. ఈరోజు కూడా చెప్తున్నా అధ్యక్ష, 10 కాదు
పది గంటలు 9 గంటలు కూడా వస్తలేదు. ఇప్పుడు మేము చెక్ చేసుకుంటున్నాం, ఒక ఎఫిషియంట్ ఐఏఎస్ ఆఫీసర్ని ఏపీ ట్రాన్స్కో జెన్కో ఎండీగా పెట్టి, ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టి, వీళ్ళధ్యక్ష అప్పటికే 15 సంవత్సరాలు రిటైర్ అయిన ప్రభాకర్ రావు తీసుకొచ్చి, అప్పటికే ఆయన వయసు 70 సంవత్సరాలు, ఆ తర్వాత 10 సంవత్సరాలు తీసుకొచ్చి జెన్కో 80 సంవత్సరాల ఇప్పుడున్న కాంపిటీషన్ పోటీలు తట్టుకుంటారు అధ్యక్ష, ఆయనను పెట్టాను. మా ప్రభుత్వం చార్జ్ తీసుకొని, మా ముఖ్యమంత్రి గారు చార్జ్ తీసుకొని తెల్లారి ఆ రోజు సాయంత్రం రిజైన్ చేసిండు. తెల్లారి మేము పిలిస్తే కూడా రాలే. ఇదేంది అధ్యక్ష, ఒక ఆఫీసరు ఇంత పెద్ద సంస్థ నడిపినోడు మొత్తం దివాలు తీపిచ్చిండు, వీళ్ళకి దోషపెట్టిండు, దోషపెట్టి దోషక తిని ఇవాళ క్లాత్తో మాట్లాడుతున్నాం మీరు. ఇవాళ మొత్తం సర్వనాశనం. ఏ డిపార్ట్మెంట్ అధ్యక్ష, నిన్న సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్పిను అది 60,000 కోట్లు, ఇది ఇవాళ చూస్తే 60 కోట్లు అధ్యక్ష. ఇది లాస్ కాదు, మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అధ్యక్ష, మ్యాన్ మేడ్ మిస్టేక్స్. ఇది ఎవరితో కావాలని జరిగిన నష్టం కాదు అధ్యక్ష. చెప్తా ఎటర్ పోతాం, అన్ని పోతాం. మీరు తినేదంతా కక్కిపిస్తాం, మీరు అనుకుంటారు ఇవాళ మీరు వదిలిపెడతాం అనుకుంటారు అధ్యక్ష. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చార్జ్ తీసుకోగానే ఫస్ట్ మీటింగ్ లోనే రివ్యూ చేసుకొని అరే ఆగవే సార్, వీళ్ళు కరప్షన్ అనే భయపడుతుంది సార్, ప్రతి కరప్షన్ అంటే భయపడుతుండ్రు ప్రతి విషయంలో సార్. ఒకరి విషయం సార్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్, వీళ్ళు ఏంటంటే దొంగలు అడిగారు సార్, దొంగలు అడగారు భుజాలు తడుకుంటు సార్. వీళ్ళు సార్ ఇంపార్టెంట్ సార్, ఇది తెలంగాణ రాష్ట్ర రైతులకు సంబంధించింది, రాష్ట్ర రైతులని గౌరవ సభ్యుడు ఈ రోజు సభ్యులని సభని తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి చెప్తున్నా. మీరు ఒకటే చెప్తున్నా సార్, ఈ రోజు ఒకటే చెప్తున్నా, నువ్వు 10-12 గంటలు ఎక్కువ చేయలేదు, మేము త్వరలో నేను ఒకటే చెప్పిన సార్, మీరు ఇవాళ ఒకటే మాట్లాడకండి, నేను స్పీకర్ గారితో మాట్లాడుతున్నా సార్, ఒకటే సార్ కన్క్లూడ్ చేస్తున్నా సార్, నేను ఒకటే చెప్తున్నా సార్, మీరు 24 గంటలు మభ్య పెట్టింది సార్, 9 గంటలు ఎక్కువ వేయలేదు, మేము ఒకటే చెప్తున్నాం సార్. ఈ రోజు మీరు చెప్పిన మాటలన్నీ కూడా పూర్తిగా రికార్డు లెక్కలతోంది సార్. ఆయన ఎప్పుడు అంటే 24 గంటలు నిన్నాడు, లాక్ బుక్ పంపించాలి సార్, ఇప్పుడు లాక్ బుక్స్ లో ఉన్నాయి కదా, భయపడి లాక్ బుక్ ఎందుకు తెప్పించాడు, దీని మీద వాళ్ళు మాట్లాడమని చెప్పాడు సార్. ఇవాళ జగదీశ్ రెడ్డి గారు గౌరవ సభ్యులు వాళ్ళ అప్పటి ఎమ్మెల్యేలు తిన్నదంతా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం, ఎంక్వైరీ చేయాలని మా ముఖ్యమంత్రి గారు కోరుతాం. 20,000 కోట్ల స్కామ్ సార్ అది. థ్యాంక్ యూ సార్. జగదీశ్వర్ రెడ్డి గారు.